అలాగే సార్, మరి కీలకాంశం ఏంటంటే ఈరోజున ఏపీలో ఆర్థిక పరిస్థితి, వాళ్ళు అప్పులు తేంది ఎక్కడి నుంచి అనేది. మొన్నటికి మొన్న గవర్నర్ పేరు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ మద్యం మీద వచ్చే ఆదాయం కూడా వద్దంటున్నారు, మీకు ఎలా వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళు ఓపెన్గా సీఎంఎస్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న చూస్తే ఏదైతే డిజాస్టర్ ఫండ్ మేనేజ్మెంట్ నుంచి కూడా అవి కూడా పీడీ ఖాతాలకు మళ్లించారు. హౌ ఫార్ ఇట్ ఈస్ సార్, అసలు ఇది నేషనల్ మీడియాలో మొత్తం వస్తుంటే అది బీయింగ్ ఏ పీపుల్ ఫ్రమ్ ఏపీ సిగ్గుపడాలి కదా అట్లాంటి విషయాలు విన్నప్పుడు కూడా. ఆఖరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు కూడా వాడుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇలా ఎంతకాలం తీసుకొస్తారు? ఇది తెలిసిపోయిన తర్వాత అందరికీ వాస్తవం అండి. ఇప్పుడు కుటుంబంలో కూడా చూడండి, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు పోపు డబ్బాల్లో డబ్బులు ఏం పెట్టాము, ఏ పప్పుల డబ్బాల్లో డబ్బులు పెట్టాము, ఏ బీరువాలు ఎక్కడున్నాయి, ఏ చీరల మడతల కింద ఎక్కడున్నాయి, లేకపోతే ఏ సేవింగ్స్ అకౌంట్లో చిల్లర మళ్ళీ డబ్బులు ఏమున్నాయి, ఇవన్నీ మనం తీస్తాం. ఎప్పుడు తీస్తారు? ఇంట్లో డేంజరస్ బెల్స్ మోగినప్పుడు, అలాగే పరిస్థితి అనుకూలంగా అననుకూలంగా ఉన్నప్పుడు వీటన్నిటి ఎక్కడెక్కడ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయా అనేది మొత్తం తీస్తాం. ఈ కూడా తీయటం మొదలుపెట్టారు అంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ పరిస్థితికి ఏర్పడటానికి పూర్వం గవర్నమెంట్ సంస్థలకి ఏ ఒక్క బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఏ నబార్డ్ లాంటివి కానీ రుణాలు ఇవ్వటం ఇవ్వట్లేదు అనేది ఒక క్లియర్ ఇండికేషన్. ఎప్పుడైతే మనకి ఎవరైతే బయట అప్పు ఇవ్వరో అప్పుడు ఆ ఇవ్వనప్పుడు ఈ పోపుల డబ్బాల్లో ఎదుగుతాం. ఈ పోపు ఒక్కొక్క పోపు డబ్బా ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనుకుందాం, ఎమర్జెన్సీ కోసం క్రియేట్ చేసినటువంటి ఆర్గనైజేషను పీడీ అకౌంట్లు అనుకుందాం. ఈ పీడీ అకౌంట్లోంచి ఈ డబ్బు కూడా తీసుకుంటున్నాడు అంటే దాని మతలబ్ ఏమిటి అంటే బయట ఆర్థిక సంస్థలు మనకి రుణాలు ఇవ్వడానికి ఏ రకమైనటువంటి ముందుకి రానటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇచ్చిన రుణానికి తీర్చేటువంటి వడ్డీకి మీరు ఈ రోజున ఒక 10,000 రూపాయల ఆదాయం రోజువారీ వస్తుందంటే దీంట్లో 5,500 రూపాయలు వడ్డీలకే సరిపోతాయి. ఈ 5,500 రూపాయలు నెలవారీ వడ్డీలు మనం కట్టాలి, రోజువారీ వడ్డీలు కట్టాలి. తీసుకొచ్చుకున్న అప్పులకే నువ్వు ఇవ్వలేని పరిస్థితి, వడ్డీ కట్టలేని పరిస్థితి, మరి ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి? మరి ఏంటి దీని పరిష్కారం? పరిష్కారము ఈ ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పాటు చేయాల్సినటువంటి ఒక అవసరం భవిష్యత్తులో వచ్చే సంవత్సరంలోనే అది కనపడుతుంది. లేదంటే కేంద్రం దయచాల్చి ఏదైనా ఆ ప్రేమ ఏదైనా ఉన్నప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఏమైనా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మూడోది ఇంకొక, ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థికంగా పాడైపోతుంది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఏమన్నా బహుశా కాలాయాళ్ళబడి ప్రత్యేక హోదా అని ఆమె సాధిస్తాడేమో. ఈ రకంగానైనా సాధించి ఈ ప్రత్యేక హోదాతో ముందుకెళ్ళదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రత్యేక హోదా ఒకవేళ ఇస్తానన్నా అది ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి ఎన్ని యుగాలు పడుతుందో, ఎన్ని డికేడ్ పడుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. రెండోది ప్రత్యేక హోదా ఒకవేళ తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉన్నా కానీ ఆర్థికంగా పెట్టాల్సినటువంటి ఆర్థిక వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు ముందుకు రావడం అనేది ఒక డ్రీమ్ కళ. ఈ గవర్నమెంట్లో ముందుకు వచ్చే ప్రసక్తి కానీ ఇంకొకటి కానీ ఈ గవర్నమెంట్లో పనిచేస్తారని కానీ ఎవరికీ లేదు. కారణం ద బిహేవియరల్ ఆఫ్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ అతను మార్చుకోనంతకాలం, గవర్నమెంట్ మార్చుకోనంతకాలం ఈ యొక్క రాష్ట్రం 28 రాష్ట్రాల్లో ఒకప్పుడు 3వ రాష్ట్రంగా 4వ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు 28 రాష్ట్రాల్లో ఉంది. వరుస క్రమంలో అంతిమంగా ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ తర్వాత, ముందు అరుణాచల్ ప్రదేశ్ ఏ అక్షర క్రమంలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక క్రమంలో 28వ ఉంటుంది ఒక రాష్ట్రంగా. దాంట్లో ఏం అనుమానం ఏమి లేదు. కానీ ఆ రాష్ట్రం ఉంటుంది, వీరు సీఎంగానే ఉంటారు, ఇక్కడ మంత్రులు ఉంటారు, వీళ్ళకి కనీసం సంతకం పెట్టే అధికారం కానీ వీళ్ళకి ఇంకోటి కానీ ఏమి ఉండదు. కానీ ప్రజలు ఉంటారు, ప్రజలు ఆ ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు రాష్ట్రంలో మార్పు వస్తుంది, రాష్ట్రంలో మార్పు వచ్చినప్పుడు తిరిగి ఏదైనా కొత్త గవర్నమెంట్లు రావడానికి అవకాశం వచ్చినప్పుడు, తిరిగి ఆ గవర్నమెంట్ల మీద ఏమైనా విశ్వాసం ఉన్నప్పుడు ఆర్థిక సంస్థలు ముందుకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.